వెల్కమ్ టు మెగా9టీవీ. నేను మీ జనని. మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే రెండో అత్యంత విలువైన కంపెనీ. భారత్లో పుట్టి పెరిగిన సత్యా నాదెల్ల దిగ్గజ సంస్థకు సీఈఓగా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ ఉన్న టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం ఆయన నాయకత్వంలోనే నడుస్తుంది. 2014లో కంపెనీకి సీఈఓ అయినప్పటి నుంచి నాదెల్ల సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లడానికి ఎంతో కృషి చేశారు. మైక్రోసాఫ్ట్లో విప్లవాత్మక మార్పులను అందించినందుకు గాను సత్యనాదెల్లకు ఆ కంపెనీ భారీ నజరానాలను అందిస్తోంది. తాజాగా 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన జీతాన్ని కంపెనీ భారీగా పెంచింది. ఇంతకీ సత్యనాదెల్లకు పెరిగిన వేతనం ఎంత, మొత్తం ఆయన జీతం ఎంత? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్ల జీతం పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన $79.1 మిలియన్ వేతనం అందుకోనున్నారు. అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 664 కోట్ల రూపాయలను కంపెనీ ఆయనకు శాలరీగా ఇవ్వనుందంట. ఈ విషయాన్ని కంపెనీ తన రెగ్యులర్ ఫైలింగ్ లో తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఆయన అందుకున్న $48.5 మిలియన్తో పోలిస్తే ఇది 63% ఎక్కువ అని తెలుస్తోంది. జూన్తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ వృద్ధిలో దూసుకు వెళ్ళింది. దీంతో కంపెనీ షేర్లు దాదాపు 31.2% లాభపడ్డాయి. అలా మైక్రోసాఫ్ట్ మార్కెటింగ్ విలువ $3 బిలియన్ దాటింది. దీంతో నాదెల్ల స్టాక్ అవార్డులు $39 మిలియన్ నుంచి $71 మిలియన్లకు పెరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో రాణించేందుకు కంపెనీ విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే చాట్ జీపీటీ పెట్టి మాతృ సంస్థ ఓపెన్ ఏఐలో పెట్టుబడులు పెట్టింది. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ లో అందించిన సేవలకు గాను నాదెల్లకు $5.2 మిలియన్ అందించినట్లు కంపెనీ ఫైలింగ్ తెలిపింది. అయితే ఆయనకు రావాల్సిన $10.7 మిలియన్ కంటే ఇది తక్కువ. ఈ ఆర్థిక సంవత్సరంలో అనేక సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనల కారణంగా ప్రోత్సాహం తగ్గినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీల సీఈఓల వేతనాల విషయానికి వస్తే యాపిల్ సీఈఓ టీంకు 2023లో $63.2 మిలియన్ జీతం పొందారు. చిప్ తయారీ కంపెనీ ఎన్విడియా సీఈఓ జాన్సన్ హోవాంగ్ 2024లో $34.2 మిలియన్ శాలరీని అందుకున్నారు. ఇక మైక్రోసాఫ్ట్లో విప్లవాత్మకమైన మార్పులకు కృషి చేసిన సత్యనాదెల్లను చూసి భారతీయులు గర్వపడుతున్నారు. కష్టే ఫలి అన్న మాటకు ఆయన నిదర్శనమని పొగడ్తలతో ముంచేస్తున్నారు.